హలో అండి, అందరికీ నమస్కారం. నేనండి మీ సౌమ్య. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ రౌండ్ క్లాక్. ఇవాల్టి వీడియోలో మటన్ మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూడబోతున్నాం. ఫస్ట్ ఇందుకోసం మటన్ తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. అలాగే ఒక కుక్కర్ తీసుకొని అందులోకి కొద్దిగా నూనె వేసి, నూనె వేడయ్యాక ఆవాలు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి అవి కొద్దిగా ఫ్రై అవ్వగానే మనం అప్పుడే తీసి పెట్టుకున్న మటన్ని కూడా ఈ కుక్కర్లోకి యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకొని ఒక 5 నిమిషాల తర్వాత పసుపుని కూడా వేసి యాడ్ చేసి శుభ్రంగా బాగా పచ్చి వాసన వెళ్ళే వరకు మనము శుభ్రంగా కడుక్కోవాలి. ఎందుకంటే మటన్ ఉడకడానికి చాలా టైం పడుతుంది కాబట్టి కుక్కర్ని తీసుకుంటున్నాను నేను. కుక్కర్లో వేసి ఈ పసుపు వేసిన తర్వాత బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా మగ్గగానే మనకి తెలుస్తుంది. అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి. కలుపుకొని కొద్దిసేపు అయిన తర్వాత నెక్స్ట్ మసాలా గ్రేవీ ప్రిపేర్ చేసుకోవడం కోసం మనము ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి చెక్క, లవంగాలు, యాలకులు, అలాగే ఎండు కొబ్బరి, జీడిపప్పు వీటన్నింటినీ వేసి ఒక రౌండ్ ఒక కోర్స్గా మిక్సీలో మనము పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇందులోకి 2 ఉల్లిపాయలు, నేను 2 టమోటోలు కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా, వీటిని కూడా వేసుకొని మిక్సీలోకి వేసుకొని ఫైన్ పేస్ట్ అయితే చేసుకోవాలి. ఇలా ఫైన్ పేస్ట్ ప్రిపేర్ అయిన తర్వాత చూస్తున్నారు కదా, ఈ రకంగా పర్ఫెక్ట్గా వచ్చింది. ఇదే మనకి మసాలా లాగా యూజ్ అవుతుంది గ్రేవీ కోసం. ఈ మిక్సీ పట్టుకున్న ఈ మసాలా మిశ్రమాన్ని మనం మటన్లోకి వేసుకొని బాగా కలుపుకోవాలి. మటన్లో గ్రేవీ కోసం చేసుకున్న ఈ మసాలా అంతా కలుపుకున్న తర్వాత కొద్దిగా ధనియాల పొడి, అలాగే కొద్దిగా ఎండుకారం పొడి కూడా వేసుకొని కొద్దిగా జీరా మసాలా కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకొని ఒక 10 నిమిషాలు ఉండగానే మనము బాగా కలుపుకొని ఒక 10 నిమిషాలు అయిన తర్వాత కొద్దిగా నీటిని కూడా యాడ్ చేసుకున్నామంటే మనకి గ్రేవీ మసాలాగా మనము పలచగా చేసుకోవాలా గట్టిగా చేసుకోవాలా అని దాన్ని బట్టి డిసైడ్ కావచ్చు. నేనైతే మీడియంగా చేసుకుంటున్నాను కాబట్టి తగినన్ని నీళ్లు కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇలా నీటిని కూడా యాడ్ చేసుకున్న తర్వాత మనకి రుచికి తగినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని, అలాగే కారం కూడా పట్టిందో లేదో చూసుకొని అడ్జస్ట్ చేసుకొని ఒక 2 విజిల్లు వచ్చిన తర్వాత మనకైతే ఈ మటన్ మసాలా గ్రేవీ అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు చివరగా అంతా మనకి 2 విజిల్ వచ్చిన తర్వాత ముక్క మెత్తపడిన తర్వాత ఇంకా ఫైనల్గా చాప్డ్ కోరియాండర్, చిన్న కొత్తిమీర ఆకులని చిన్న చిన్నగా కట్ చేసుకొని మనము సర్వ్ చేసుకున్నామంటే మనకి ఎంతో చక్కగా ఉండే మటన్ మసాలా గ్రేవీ అయితే రెస్టారెంట్ స్టైల్లో చక్కగా రెడీ అయిపోయినట్టే. ఈ గ్రేవీ ఎక్కువగా ఘీ రైస్కి, జీరా రైస్కి, చపాతి, పరోటా అన్నింటిలో కూడా చాలా చక్కగా ఉంటుంది. ఈ గ్రేవీ ఒక్కటి చేసుకున్నామంటే మనం అన్నంలో కూడా తినొచ్చు. ఇంత చక్కనైన మటన్ మసాలా మీకు నచ్చినట్లయితే షేర్ చేయడం మర్చిపోవద్దండి.